ఆఫీసు ఉంది, ఆఫీసు ఉంది, లేస్తారు నాన్న నీలాగా లెగు అంటే లేవకుండా ఏం లేదు నీలాగా రెడ్డు అయిపోయి నాన్న ఆఫీస్ కి వెళ్ళారు. ఏమి రెడ్డి అవ్వు, నీకు నీకు రెడ్డి అవుతాయి, సోలు కొడుతున్నా చూడండి అమ్మ పిలుస్తుంది. సరే నేను చూస్తా, టీవీ చూడు అన్నావు కదా పొద్దున్న వరకు, నేను చూస్తా. నేను అది చెప్పలే, నేను చెప్పా ఇది చెప్పా. బైక్ రావండి, స్లీపింగ్ టైమ్. స్లీపింగ్ టైమ్ ఇప్పుడు కాదు, స్లీపింగ్ టైమ్ మీరు మార్నింగ్ చాలా సేపు పోకుంటారు, నైట్ పూడుకోరు. మార్నింగ్ అంతా పూడుకుంటారు, నైట్ పూడుకోరు. నాకు స్కూల్ లేదు కదా అందుకే నేను పడుకుంటాను. నీకు స్కూల్ ఉంది కదా అందుకే నువ్వు తొందరగా పడుకోవాలి, తొందరగా లేవాలి. నాకి మార్నింగ్ ఆఫీస్ ఉంది అందుకే నాన్న బిగ్ కదా వెంటనే లేచిపోతారు. నువ్వు అంటే స్మాల్ కదా, నువ్వు లెగవు అందుకే నువ్వు తొందరగా పడుకోవాలి. అమ్మ లేపుతా అంటే లెగవు కదా నువ్వు. వెంటనే ఎవరు లేస్తారు? నాన్న. తర్వాత? అప్పుడు నేను. అవునా. తర్వాత అమ్మ, లాస్ట్ మీరు. నేను స్కూల్కి వెళ్ళట్లే కదా అందుకే. ఏదో లాస్ట్ అమ్మకి స్కూల్కి వెళ్ళట్లే ఎందుకు? అమ్మ నీకు బాక్స్ పెట్టాలి కదా, నువ్వే పెట్టుకో. ఎందుకు అమ్మ లేకపోతే మీరే లెగాలి, బాక్స్ పెట్టాలి. ఎందుకు నువ్వే పెట్టుకో? నాకు తెలీదు. ఎందుకు తెలీదు? అందుకే నేర్చుకో. నేను నేర్చుకోను. నువ్వు టీ పెట్టేస్తావు కదా అప్పుడు, అలాగే ఎప్పుడు టీ పెట్టా? అప్పుడు పెట్టావు కదా నువ్వు నీళ్ళు పోసి టీ పొడేసి. నేను టీ పొడి వేసా. నాన్న నాన్న చాలా థింగ్ చేశారు. చాలా థింగ్ చేశారు. అలాగే రైస్ పెట్టేసుకో, నీళ్ళు పోసి రైస్ వేసేసి స్విచ్ ఆన్ చేస్తే అన్నం అయిపోతుంది రైస్. అప్పుడు బాక్స్ పెట్టేసుకో. నేను అన్నం తీసుకోవట్లే. ఇడ్లీ దోశ దోశ అది పెనం పెట్టేసి పొయ్యి వెలిగించుకుని ఇలా వేసేసుకుంటే వచ్చేస్తుంది దోశ. అంతే పిండి లేకపోతే? పిండి ఉంది. నేను అవెన్ దగ్గర ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు? ఎందుకంటే నేను చిన్న, నేను చిన్నగా ఉన్నా. చిన్నగా ఉన్నావా? పెద్దగా ఉన్నావు కదా. నేను మీ హైకి ఉండలే. అవునా? నేను చిన్నపిల్లలు కూడా వేసుకోవచ్చు. నేను ఈ హైకి ఉన్నా నాన్నకి, ఇక్కడ ఉన్న అమ్మ. అప్పుడు బ్రెడ్ జామ్ రాసుకుని తీసుకుని వెళ్ళిపో. ఎక్కడ బ్రెడ్ ఉంది? ఫ్రిడ్జ్ లో ఉంటది కదా బ్రెడ్. ఫ్రిడ్జ్ లో బ్రెడ్ ఉండకూడదు, బయట ఉండాలి. సరే బయట ఉండాలి. బయట పెట్టుకుని జామ్ రాసేసుకుని బాక్స్ లో పెట్టుకుని తీసుకెళ్ళి తెచ్చుకోవాలి. అమ్మకి వాలెట్ ఉంది, పర్స్ ఉంది, అందుకే నాన్నకి నేను అడిగితే ఇస్తారు మనీ. మనీకి మనీ కిడ్స్ కి కాదు, పేరెంట్స్ కి. చూడండి నాన్న ఐదు ఆల్రెడీ వర్డ్ అయిపోయి. మీ ఐస్ కూర ఏం అవ్వలేదు.
చూడండి నాన్నది రెడ్ అయిపోయి ఈ ఆయు రెడ్ గా ఉంది ఎందుకంటే వాచ్ చేస్తున్నారు అందుకే ఐప్యాడ్ చూడకు నువ్వు రేపటి నుంచి నువ్వు ఐప్యాడ్ చూస్తే అలాగే రెడ్గా అయిపోతాయి చూడకు పాలు తాగేటప్పుడు అన్నం తినేటప్పుడు చూడద్దు ఐప్యాడ్ టచ్ చేయద్దు సరేనా సరే అయితే మీరు ల్యాప్టాప్ వాచ్ చేయకు టీవీ వాచ్ చేయకు ఫోన్ వాచ్ చేయకు సరే నువ్వు ఐప్యాడ్ ముట్టుకోను అంటే అప్పుడు సరే నేను కూడా సరేనా నో